ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాత్రూంలో కమోడ్ ఫేసింగ్, మరీ ముఖ్యంగా విదిక్కుల్లో వచ్చినప్పుడు కమోడ్ ఫేసింగ్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి అంశం గురించి, బాత్రూంలో డోర్స్కి సంబంధించి, ట్యాప్స్కి సంబంధించి, అదేవిధంగా డ్రైన్స్కి సంబంధించి మీకున్నటువంటి అన్ని సందేహాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మిగ్గల. ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే టాయిలెట్ ఫేసింగ్, ఈ టాయిలెట్ ఫేసింగ్కి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. కమోడ్కి సంబంధించినటువంటి ఫేసింగ్కి ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో యానటేషన్స్లో కావచ్చు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోగలరు. జనరల్గా మనం టాయిలెట్ ఫేసింగ్ వచ్చేసి ఉత్తరం నుంచి దక్షిణం కావచ్చు, లేదంటే దక్షిణం నుంచి ఉత్తరం కావచ్చు, జనరల్గా మనం ఏర్పాటు చేస్తూ ఉంటాము. అయితే విదిక్కుల్లో వచ్చినప్పుడు ఎలా, సమదిక్కుల్లో వచ్చినప్పుడు ఈ విధంగా ఏర్పాటు చేస్తాము, కానీ విదిక్కుల్లో వచ్చినప్పుడు ఎలా, ఇది చాలామందికి ఉండేటువంటి డౌట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కార్నర్ టాయిలెట్స్ ఉన్నాయి, ఈ టాయిలెట్స్ ఏ సందర్భంలో ఏర్పాటు చేస్తారు, ఇది కూడా కొంతమందికి ఉన్నటువంటి డౌట్. ఈ కార్నర్ టాయిలెట్స్ని మనం విదిక్కుల్లో ఏర్పాటు చేసుకుంటాము. మనకి ఉత్తరం నుంచి దక్షిణము, దక్షిణం నుంచి ఉత్తరం ఫేసింగ్ టాయిలెట్ ఫేసింగ్ రావడంలో ఈ కార్నర్ టాయిలెట్ సీట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విదిక్కులకు సంబంధించినటువంటి నిర్మాణాలు, 45 డిగ్రీస్లో వచ్చినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి బాత్రూమ్లు ఏవైతే ఉంటాయో వాటికి ఈ కార్నర్ టాయిలెట్ సీట్స్ బాగా ఉపయోగపడతాయి. మనకి దిశకి, ఉత్తరానికి కావచ్చు లేదంటే దక్షిణానికి కావచ్చు, దిశకి ఫేసింగ్ ఏర్పాటు చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా మీరు అరేంజ్మెంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ ఫేసింగ్కి సంబంధించినటువంటి రిఫరెన్స్ ఏదన్నా ఉందా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. ఈ ఫేసింగ్కి సంబంధించి ఒకసారి మీకు చిన్న విషయం నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు అబ్జర్వ్ చేస్తే మన నాన్నగారి టైం కావచ్చు లేదంటే తాతగారి యొక్క టైం కావచ్చు, సుమారుగా ఒక 60 సంవత్సరాల్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ యొక్క డైలీ రొటీన్ లైఫ్ ఏ విధంగా ఉండేది. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి లేదంటే 4:30కి లేచేవారు, 6 గంటలకల్లా కాలకృత్యాలు తీర్చుకునేవారు, 6 గంటలకి పొలానికి వెళ్ళిపోయేవారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, 90%, 95% పీపుల్ యొక్క టైమింగ్ ఇది ఎర్లీ మార్నింగ్. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి పొలం నుంచి 5, 5:30 టైంలో ఇంటికి వచ్చేవాళ్ళు, మళ్ళీ కాలకృత్యాలు తీర్చుకునేవాళ్ళు, మళ్ళీ 7 గంటలకల్లా పడుకోవడం జరిగేది, భోజనం ఇవన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 7 గంటలకల్లా పడుకునేవాళ్ళు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ డైలీ రొటీన్ లైఫ్. ఇది మనకి తెలిసినంత వరకు 60 సంవత్సరాల క్రితంగా ఉన్నటువంటి సిచ్యువేషను. తర్వాత కాలక్రమేణా మన సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి, బాత్రూమ్స్ అన్నీ కూడా మనకి ఇంటి కాంపౌండ్లోకి సుమారుగా ఒక 40 సంవత్సరాల క్రితం ఇంటి కాంపౌండ్లోకి బాత్రూమ్లు వచ్చాయి. తర్వాత 30 సంవత్సరాల్లో అందరి ఇళ్లలోకి కాంపౌండ్లోకి బాత్రూమ్లు వచ్చాయి. మొదటిగా పెద్ద పెద్ద జమీందారులు కావచ్చు, కోటీశ్వరులు కావచ్చు, వీటికి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువగా ఇంటి లోపలికి కాంపౌండ్లోకి బాత్రూమ్స్ వచ్చాయి. తర్వాత అందరి ఇళ్లలోకి వచ్చాయి కాలక్రమేణ. మళ్ళీ 30 సంవత్సరాల క్రితం నుంచి ఇంటి లోపలికి బాత్రూమ్స్ రావడం జరిగింది, ప్రతి ఒక్క ఇంటి లోపలికి అందరికీ బాత్రూమ్ రావడం జరిగింది. 15 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఇంటి లోపల బాత్రూమ్ రావడం జరిగింది. ఇది బాత్రూమ్కి సంబంధించినటువంటి దశల వారీగా వచ్చినటువంటి పరిణామం. ఇక్కడ ఈ ఫేసింగ్కి సంబంధించి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మన ఎవరైతే నాన్నగారికి సంబంధించి, తాతగారికి సంబంధించినటువంటి టైంలో వాళ్ళు ఆ విధంగా వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ ఉండేది, కాలకృత్యాలు తీర్చుకునే టైం వచ్చేసి 4:30 నుంచి 6 లోపు ఉండేది, ఈవినింగ్ వచ్చేసి 5:30 నుంచి 6:30 లోపు ఉండేది. అయితే ఋషులు ఏం చెప్పారంటే మీరు పొద్దున పూట కాలకృత్యాలు తీర్చుకోవాలి అని అంటే 4:30 నుంచి 5:30 వరకు కాలకృత్యాలు తీర్చుకోవాలి, సౌత్ ఫేసింగ్ చూస్తూ కాలకృత్యాలు తీర్చుకోవాలని చెప్పారు. తర్వాత ఈవినింగ్ టైంలో 5:30 నుంచి 6:30 లోపు కాలకృత్యాలు తీర్చుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఫేసింగ్ టు నార్త్, ఉత్తరం దిశ చూస్తూ కాలకృత్యాలు తీర్చుకోవాలని చెప్పడం జరిగింది. ఎవరికి ముఖ్యంగా చెప్పారంటే సన్యాసులకు, యోగులకు, మంత్ర సాధకులకు, కుండలినీ సాధకులకు, వీరికి ఇది ప్రత్యేకంగా పాటించాలి అనేటువంటి నియమం వాళ్ళు చెప్పడం జరిగింది. మామూలు వాళ్ళు కూడా ఇదే విషయాన్ని పాటించారు. ఇక్కడ కూడా చిన్న విషయం ఉంది, వాళ్ళు మనకు చెప్పినటువంటి విషయం ఏంటంటే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాతే ఈ కాలకృత్యాలకు సంబంధించి మనం చేయాలి, తప్పితే డే టైంలో చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు
చెప్పినటువంటి ప్రధాన ఉద్దేశం. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వచ్చేసి 5:30, ఈవినింగ్ సన్సెట్ వచ్చేసి 5:30. ఇది అయితే ప్రాంతాన్ని బట్టి 6 మార్నింగ్ 6 గంటలకు ఈవినింగ్ 6 గంటలకి ఆ టైమింగ్ అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సిచ్యువేషను 5:30 నుంచి 6, 5:30 నుంచి 6 పొద్దున కావచ్చు సాయంత్రం కావచ్చు. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది, మనం వర్క్ చేసేటువంటి టైమింగ్స్ మారిపోయినాయి, షిఫ్ట్లు మారిపోయినాయి. వీటన్నిటికి సంబంధించి ఇక్కడ మనం ఫేసింగ్ ప్రాధాన్యత ఇవ్వాలా అంటే అంత అవసరం లేదు. వాళ్ళు చెప్పినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత. మనం ఇవాళ ఎప్పుడు పడుకుంటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఎప్పుడు పనికి వెళ్తున్నాము, ఎప్పుడు లేస్తున్నాము, ఎప్పుడు కాలకృత్యాలు తెచ్చుకుంటున్నాము, అసలు సమయం సందర్భమే లేకుండా పోయింది మన యాంత్రిక జీవితంలో. కాబట్టి ఇక్కడ ఫేసింగ్కి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలంటే ఖచ్చితంగా డే టైంలో అయితే అంత అవసరం లేదు, కానీ సూర్యోదయానికి ముందు మాత్రం మీరు పాటించాలంటే ఉత్తరం ఫేసింగ్ కావచ్చు, దక్షిణం ఫేసింగ్ కావచ్చు, సమయాన్ని బట్టి మీకు అవకాశం ఉంటే పాటించవచ్చు. కానీ మిగిలినటువంటి సమయాల్లో మీరు పాటించాలన్నా పాటించొద్దన్నా సరే అది మీ ఇష్టం. మనకి చెప్పబడినటువంటి అంశం మాత్రం ఇది, పాటించడం పాటించకపోవడం అనేది మీ ఇష్టం. అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మీరు పాటించడానికి కూడా ప్రయత్నించండి, మంచిది అది కూడా. ఇక్కడ మీరు మళ్ళీ ఫేసింగ్కి సంబంధించి కూడా చాలామందికి డౌట్ ఉంటాయి. గదిలో బాత్రూంలో ఆగ్నేయంలో కమోడ్ వచ్చింది, ఈశాన్యంలో కమోడ్ వచ్చింది, వాయువ్యంలో కమోడ్ వచ్చింది, తూర్పు మధ్య భాగంలో కమోడ్ వచ్చింది, ఉత్తరం మధ్య భాగంలో కమోడ్ వచ్చింది అని చెప్పి కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. నేను చాలా వీడియోల్లో నుంచి మీకు ప్రీవియస్ నా వీడియోలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కువగా చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్లానింగ్ మొత్తం డిగ్రీలకు ఎలా ఉంది, అరేంజ్మెంట్ ఎక్కడొచ్చిందో చూడమని చెప్తున్నాను. తప్పితే ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్రాధాన్యత మీరు మీ మెదడులో ఉంచుకొని దానికోసం కలత చెందాల్సినటువంటి అవసరం లేదనేది నేను చెప్తున్నాను, అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అపార్ట్మెంట్కి సంబంధించి కామన్ టాయిలెట్ వచ్చేసి ఉత్తరం నుంచి దక్షిణం ఫేసింగ్ చూస్తూ ఉండింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసి తూర్పు నుంచి పడమర చూస్తూ ఉండింది. ఇక్కడ దీనికోసం మీరు ప్రత్యేకంగా దిగులు చెందాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. అవకాశం ఉన్నంత వరకు కొత్తగా ప్లానింగ్ చేసుకునేటువంటి సందర్భంలోనే ఉత్తరం దక్షిణం ఫేసింగ్స్ సంబంధించి పాటించడానికి దాదాపుగా ప్రయత్నించండి. ఆల్రెడీ నిర్మాణం అయిపోయింది, మీరు ఆల్రెడీ ఉంటున్నారు, వాటికి సంబంధించి మీరు ఇక ఆలోచించద్దు. కేవలం డిగ్రీలో ఎక్కడొచ్చింది అది అక్కడ మాత్రం ఆలోచించండి. దాని నుంచి మనకి మ్యాక్సిమం ఫలితాలు ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత చాలామందికి బాత్రూమ్ డోర్స్ ఎటువైపు ఓపెన్ చేయాలి, కుడివైపు ఓపెన్ చేయాలా, ఉత్తరం వైపు ఎడం చేతి వైపు ఓపెన్ చేయాలా, ఇవి కూడా మీరు ఎటైనా ఓపెన్ చేసుకోవచ్చు, మీ కన్వీనియన్స్కి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోండి. కానీ సింహద్వారం మాత్రం ఖచ్చితంగా కుడి చేతి వైపే ఉండాలి. సింగిల్ డోర్స్ వచ్చిన దగ్గర నుంచి మనకి సమస్య ఏమవుతుందంటే వాళ్ళ కన్వీనియన్స్కి అనుగుణంగా ఎడం చేతి వైపు కూడా చాలామంది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ రెండు రెక్కల డోర్లు వచ్చినప్పుడు మనకి మొదటిగా కుడి చేతి వైపు ఓపెన్ చేసేవాళ్ళం, తర్వాత రెక్క వచ్చేసి తర్వాత డోర్ వచ్చేసి ఎడం చేతి వైపు ఓపెన్ చేసేవాళ్ళం. ఇక్కడ కూడా కన్వీనియన్స్ ప్రకారంగా చిన్న చిన్న హాల్స్ వచ్చినప్పుడు డబల్ డోర్స్ అవకాశం ఉంటుంది. దాదాపుగా సింహద్వారానికి డబల్ డోర్స్ను మీరు ఏర్పాటు చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి. అవకాశం లేనటువంటి సందర్భంలో మాత్రమే సింగిల్ డోర్ని ప్రిఫర్ చేయండి. సింహద్వారానికి ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో, సైడ్ విండోస్ కావచ్చు, పైన వెంటిలేటర్స్ కావచ్చు, ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ విధంగా మీరు సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఈ టాయిలెట్కి సంబంధించినటువంటి ట్యాప్స్ కావచ్చు, లేదంటే డ్రైన్స్ కావచ్చు, లేకపోతే ఈ ఫ్లషింగ్ గన్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఎక్కడ పెట్టుకోవాలి, ఎటువైపు పెట్టాలి, ఎటువైపు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉండడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా మీ కన్వీనియన్స్కి అనుగుణంగా ఏర్పాటు చేసుకోండి. మీరు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు, దానికేమీ ఇబ్బంది లేదు. అయితే ఈ డ్రైన్కి సంబంధించి మాత్రం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది చిన్న గొంత ఉంటుంది. దీనికి సంబంధించి మాత్రం వాటర్ లెవెల్ ఏదైతే ఉంటుందో అది వెనక్కి ఉండకూడదు కాబట్టి ఇటువైపు మాత్రమే, తూర్పు వైపు లేదంటే ఉత్తరం వైపు మనం నీటి యొక్క వాటాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాం కాబట్టి అందువల్ల రూమ్కి ఈశాన్యంలోనే లేదంటే ఉత్తరం మధ్య భాగంలో కావచ్చు, తూర్పు మధ్య భాగంలో కావచ్చు ఈ డ్రైన్కి సంబంధించినటువంటి చిన్న మోరి ఏదైతే ఉంటుందో దీన్ని మీరు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఓవరాల్గా మీకు ఈ బాత్రూమ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ట్యాప్స్కి సంబంధించి కావచ్చు, గన్స్కి ఫ్లషింగ్ గన్స్కి సంబంధించి కావచ్చు, డోర్స్కి సంబంధించి కావచ్చు, టాయిలెట్ సీట్ ఫేసింగ్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి ఉన్నటువంటి మీకున్నటువంటి సందేహాలు క్లారిఫై అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.